వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ శివ. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నర్సాపూర్ అర్బన్ పార్క్ అయితే చూపించాలనుకుంటున్నాం. హైదరాబాద్ టు మెదక్ రూట్లో ఉండే నర్సాపూర్ అర్బన్ పార్క్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ పార్క్ని అయితే తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య ఓపెన్ చేశారు. సో లోపల ఒక వాచ్ టవర్ ఉంటుంది. ఆ వాచ్ టవర్ వెళ్ళడానికి అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నవాళ్ళకి 30 రూపీస్ పెట్టారు. సో అలాగే టైమింగ్స్ కూడా పెట్టారు ఇక్కడ 9:30 to 5 PM వరకు. సో ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు, చాలా బాగుంటుంది లోపల. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే దారి, సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో మేమైతే లోపలికి వచ్చేసాము. సో ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రీ అవ్వగానే రెండు పక్కల మంచి మొక్కలతో చాలా బాగుంటుంది. కింద నడుచుకుంటావా, నేను అంకుల్ అంటావా, చాలా ఇక్కడ ఈ మెట్ల మధ్య పెట్టిన చెట్లు అయితే ఇప్పటివి కాదు ఫ్రెండ్స్. ఆ చెట్లు అడవిలో ఉండే చెట్లే. కాకపోతే ఏంటంటే ఎంట్రీకి అలా అనుగుణంగా అద్భుతంగా కట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో. కాకపోతే ఇది టేక్తో చేసినట్టు ఉంటుంది, వుడ్తో చేసినట్టు. కాకపోతే ఇది వుడ్ కాదు, సిమెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకు ముందుకు రాగానే రూట్ మ్యాప్ ఉంటుంది, అంటే వాచ్ టవర్కి ఎలా వెళ్ళాలి అనేది. సో మూడు దారులు ఉంటాయి ఫ్రెండ్స్, లెఫ్ట్ రైట్ మిడిల్లో ఉంటుంది. సో మనం మిడిల్లో వెళ్తే షార్ట్ కట్ అన్నమాట అది. లోపలికి వెహికల్స్ అయితే ఏం అలౌ చేయరు, కాకపోతే వెహికల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోవాలి. ప్లేస్ పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. సో ఇక్కడే అన్ని రకాల సేఫ్టీ రూల్స్ అయితే ఇక్కడ పెట్టారు, అంటే సేఫ్టీగా ఉండడానికి. సో జనాలు అయితే చాలా వచ్చారు మేము వెళ్ళిన రోజైతే. మనకు అడవిలో ఎటు దారి తప్పకుండా ఉండడానికి అయితే వాళ్ళు రూట్ మ్యాప్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి రోడ్ అంట. సో మేము వెళ్ళేది మధ్యలోంచి వెళ్తున్నాము. మాస్క్ దియు, ఎందుకంటే మనకు కారిన ఎక్కువ ఉండకూడదు అనుకుంటే ఇలా మధ్యలోంచి వెళ్ళిపోండి. ఇట్లా వెళ్ళొచ్చు, అట్లా అట్లా చుట్టూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చుట్టూ ఉంటుంది, ఇది మధ్యలోకి షార్ట్ కట్. వర్షాకాలం వస్తే ఈ అడవి ప్రాంతంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అంత గ్రీనరీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుందన్నమాట వాచ్ టవర్. సో బారిష్ కా టైం అయితే పూరా గ్రీన్ కలర్ వచ్చారు అయితేనా, బారిష్ కా టైమ్. మగర్ ఇద్దరు ఫుడ్ అలౌడ్ కూర్చుపోయినాయి. ఈ అడవి ప్రాంతంలో ఇంతకుముందు అయితే చాలా షూటింగ్స్ జరిగాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మన హైదరాబాద్కి దగ్గరలో అడవి ఉన్నది అంటే ఇక్కడ నర్సాపూర్ అడవి మాత్రమే. నేనైతే మా పాపతో వచ్చాను, మా పాప ఇంకో మా ఫ్రెండ్ తీసుకొని వచ్చాను. సో మరి పాప అయితే అంత దూరం నడవలేదు కదా, అందుకని షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాము. ఇది షార్ట్ కట్లో దగ్గర ఉండదు ఎట్లా టవరే. అబ్బో ఇక్కడ ఫోటో
ఈ షార్ట్ కట్ దగ్గర ఉంటుంది అండి, దగ్గర చాలా. కాలు గుంచున్నా దేవి, కాలు గుంచున్నాయా? దూరం ఉంది కదా. జంగల్ మీద రక్తే Thank you.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపించేది నర్సాపూర్ సిటీ అది. సో నర్సాపూర్కి ఆనుకుని నర్సాపూర్ చెరువు ఒకటి పెద్ద చెరువు ఉంటుంది. సో మనం ఇక్కడ వాచ్ టవర్ పైనుంచి చూస్తే వ్యూ మొత్తం సరౌండింగ్ ఎలా ఉంటుందో ఒక్క లుక్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అడవి మొత్తం కనిపిస్తుంది అన్నమాట మనకి ఇక్కడ నుంచి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము, వాచ్ టవర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ వాచ్ టవర్ అయితే చూడడం అయిపోయింది. ఇప్పుడు మేమైతే కిందకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా వాచ్ టవర్ అయితే సూపర్ ఉంది. ఇదంతా వుడ్తో చేసినట్టుంటుంది కానీ మొత్తం సిమెంట్తో కట్టారు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా వచ్చి చూడొచ్చు.
సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.